ఎలిగేడ్ మండలం బుర్హామేపేట గ్రామంలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా సోకింది. అందులోనూ నిన్న ఆ కుటుంబంలో ఓ వృద్ధురాలు కూడా చనిపోయింది. అయితే ఆమె కరోనాతోనే చనిపోయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అయితే ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కరీంనగర్లోని ఓ ఆసుపత్రిలో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తుల్ని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు. మరో వ్యక్తిని హోమ్ క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే ఈ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బురహంపేట అలాగే సుల్తానాబాద్లో కిరాణా షాప్ ఉంది. సామాన్లు కొనుగోలు చేసిన వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాదు బురహంపేటలో గత 4-5 రోజుల క్రితం జ్వరంతో ఉన్నప్పుడు లోకల్ ఆర్ఎంపీ డాక్టర్ వీరికి ట్రీట్మెంట్ చేసినట్లు తెలుస్తోంది. అతను ఎంతమందికి కాంటాక్ట్ అయ్యాడో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు స్థానిక అధికారులు సర్పంచ్. గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంతో గ్రామాన్ని 21 రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ విధిస్తున్నట్లు సర్పంచ్ రాచకొండ కొండయ్య తెలిపారు. పాజిటివ్ కేసులు వచ్చిన వ్యక్తులను సంబంధిత షాప్ల వద్ద సుల్తానాబాద్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో మున్సిపల్ సిబ్బంది స్ప్రే చేయించారు. 3 కరోనా వ్యాధి కేసులు పాజిటివ్ వచ్చిన తెలిసింది. వారికి పాజిటివ్ గత 20-25 నిమిషాల క్రితం మాకు తెలిసినది. దానిలో భాగం ఏంటంటే వాళ్ళు షాప్ పర్పస్ కాబట్టి వాళ్ళని చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోద హాస్పిటల్ పంపించడం జరిగింది. అంబులెన్స్ని పిలిచి దానితో పాటుగా ఇంకొక వ్యక్తి హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. అందరూ హోమ్ క్వారంటైన్ కావాల్సిందే. సోషల్ డిస్టెన్స్ పాటించండి, గ్రామ పంచాయతీ సహకరించండి. వారు షాపింగ్ చేసినట్టు ఉన్నట్టు వ్యక్తులైతే దయచేసి స్వచ్ఛంగా తెలియజేయండి. మేము చికిత్స జరిపించడానికి రెడీ ఉన్నాం. చికిత్స చేయించడానికి మా ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ముందంజలు ఉన్నారు. మనకే సెల్ఫ్ లాక్డౌన్ ప్రకటించుకుందాం. 21 రోజు వారు బట్టలు విడిన వాళ్ళు కానీ, వారికి సేవ చేసిన వాళ్ళు కానీ, వారు షాపింగ్లో సామాను కొన్న వాళ్ళు కానీ దయచేసి ఎవరైనా